Hello, andi. Andarki namaskaram. Ee roju meeku chicken fry tayar chesi chupistanandi. Eppudu chesetattu kaakunda karivepaku toti tayar chesi chupistanu. Chaala tasty ga untundandi. Munduga 300 gramula chicken ni subhranga kadigi teeskovali. Indulo ippudu 1 teaspoon alam vellulli paste, chinna tea glass water ni add cheskondi. Alage 1/2 teaspoon pasupu vesi baaga kalpukoni stove meeda petti medium flame lo chicken baaga udike daaka udikinchukovali. Chicken udiki water anta kuda inkipoyaka deeni pakkaku petti stove meeda malli pan pettukoni andulo 3 tablespoon oil vesi heat cheskondi. Oil vedekkaka indulo fresh ga unna karivepakani oka cup ninda teeskoni add cheskovali. Ivi crispy ga ayyent varaku kalupthune fry cheskovalandi. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేట్ చేసుకున్నాక అందులో ఉడికించిన చికెన్ యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 2 పచ్చిమిర్చి అలాగే 1/2 టీస్పూన్ పసుపు 1/2 టీస్పూన్ కారం టేస్టికి సరిపడ salt 1/2 టీస్పూన్ వేగించిన జీలకర్ర పొడి 1 టీస్పూన్ వేగించిన ధనియాల పొడి ఇంట్లో చేసిన గరం మసాలా 1 టీస్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్ పట్టేదాకా లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు అంటే మనకి ఇంచు మించుగా 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకుని ఇలా పొడిలా చేసుకొని చికెన్ లో యాడ్ చేసుకోవాలి. దీని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా చికెన్ పట్టేదాకా ఒక 2 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. పిల్లలు కరివేపాకు తినేనని పక్కన పెట్టేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా కరివేపాకుని పొడిగా చేసి ఫ్రైలో అయినా కర్రీలో అయినా వేస్ట్ చేశారంటే పిల్లలు తెలియకుండానే తినేస్తారండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే వేడివేడిగా కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది రైస్లోకే కాకుండా రసం సాంబార్లోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. ఈ కరివేపాకుని రోజు తీసుకోవడం వల్ల కంటికే కాకుండా హెయిర్కి కూడా చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ స్టైల్లో చికెన్ ఫ్రైని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు ఎలా కుదిరిందో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.